సోషల్ మీడియా వేదికగా లేనిపోని అసత్య ప్రచారాలు, అశ్లీల ఫోటోలు, కించపరిచేల ప్రసంగాలను పోస్ట్ చేస్తే కఠిన చిల్లు తప్పవని తుని రూరల్, తుని టౌన్ సీఐలు చెన్నకేశవరావు, గీతా రామకృష్ణలు హెచ్చరించారు. తుని రూరల్ సర్కిల్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఇప్పటికే తుని నియోజకవర్గంలో 17 మందిని అరెస్ట్ చేశాం. కొంతమందికి 41A నోటీసులు ఇచ్చి విడుదల చేశాం. మున్సిపల్ కౌన్సిలర్ ఎస్కే కాజ్వా, మున్సిపల్ కో ఆప్షన్ సభ్యులు ఏలూరి, బాలుని కోర్టులో హాజరుపరిచామని సీఐలు తెలిపారు. దయచేసి వాళ్ళ కోసం ఏదైనా గొప్పగా పెట్టుకున్న పర్ల, వాళ్ళ పార్టీ కోసం గొప్పగా చెప్పుకున్న పర్ల, ఎదుటి వ్యక్తులు కించపరచకుండా, ఎదుటి పార్టీని బ్యాడ్ కామెంట్స్ పెట్టకుండా ఉండాలని కోరుకుంటున్నాము. అట్లా పెడితే అందరి మీద క్రిమినల్ యాక్షన్ అనేది తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి అట్లాంటి పోస్టులు ఏమైనా ఉంటే దయచేసి డిలీట్ చేస్తే మంచిది. భవిష్యత్తులో వాళ్ళ ఉద్యోగ రీత్యా కానీ దేనికైనా కానీ క్రిమినల్ కేసులు నమోదైతే అన్ని విధాలుగా ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఇవి 2-3 కేసులు నమోదైతే రౌడీ షీట్లు కూడా పెరుస్తాం వీళ్ళ మీద. పుని త్రినేత్ర అనే గ్రూప్ ద్వారా కామెంట్స్ పెట్టి, బ్యాడ్ కామెంట్స్ పెట్టి పబ్లిష్ చేశారు. ఈ గ్రూప్లో ఉన్న వీళ్ళందరినీ ఐడెంటిఫై చేసాం. ఇవి కాకుండా రాజు వెంకట్ అనే ఒక గ్రూపు, తర్వాత తుని పాలిట్రిక్స్ అనే ఒక మరో 2 గ్రూపులు ఉన్నాయి. ఆ గ్రూపుల్లో కూడా తుని పాలిట్రిక్స్ గ్రూప్లో తుని టౌన్ సీఐ గారు 8 మందిని ఐడెంటిఫై చేశారు. వర్గాల మధ్య గొడవలు పెట్టిన నేపథ్యంలో ఇటీవల హైకోర్టు వారు కూడా ఒక జడ్జిమెంట్ ద్వారా తేటతల్లం చేస్తున్నారు. ఇటువంటి హెట్రెడ్ కంటెంట్ని, ఇటువంటి సోషల్ మీడియా అటాక్స్ని అవాయిడ్ చేయాలి, కరెక్ట్ చేయాలి అంటే కొద్దిగా దీని మీద ఆర్నేష్ కుమార్ జడ్జిమెంట్ని కూడా కొద్దిగా